ఓం శ్రీ గురుభ్యో నమః. దైవహూతి పంచాంగానికి స్వాగతం. 29/10/2019 మంగళవారం, సూర్యోదయ సమయం 6:15, సూర్యాస్తమయ సమయం 5:42, కార్తీక శుద్ధ ద్వితీయ రాత్రి 3:48 ఉన్నది. మనం ఇంతకుముందు కూడా చాలా అనుకున్నాం, ప్రతి మాసంలోనూ కూడా శుద్ధ విద్య చంద్రదర్శనానికి అనువైనటువంటి పవిత్రమైన సమయం. ఆ రోజు చంద్రుణ్ణి దర్శించినట్లయితే విదయనాడు, మానసిక చాంచల్యం మనోబలహీనతలు ఉన్నవాళ్లకు ఆ దోషాలు పోతాయి, మనస్సంకల్పసిద్ధి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. అదే ప్రతి మాసంలోనూ శుద్ధ విదయనాడు చంద్రదర్శనం అని పంచాంగంలో రాస్తుంటారు. అంటే చంద్రదర్శనం జరిగేటువంటి విశేషమైన పర్వదినం ఇవాళ. తర్వాత నక్షత్రం విశాఖ, రాత్రి 11:14 వరకు ఉన్నది. యోగం ఆయుష్మాన్. ఆయుష్మాన్ యోగానికి అధిపతి ధాత అంటే బ్రహ్మదేవుడు. ఆయుష్కర్మలు చేసేటటువంటి సౌభాగ్యకర్మలు ఉత్తమమైనటువంటిది. సౌభాగ్యకర్మలు చేసేటటువంటి విశేష సమయం ఆయుష్మాన్ యోగం. సౌభాగ్యకర్మలకు చేయడానికి అనువైన యోగం ఇది. తర్వాత కరణం బాలవ. ఈ ఆయుష్మాన్ యోగం 3:05 వరకు ఉంటుంది. ఆ సమయంలోపే ఆయుష్కర్మలు చేయాలి. ఆయుర్దాయ అభివృద్ధి, అలాగే అపమృత్యు దోష నివారణకు చేసే కర్మలు ఆయుష్కర్మలు. బాలవకరణం సాయంకాలం 5:01 వరకు ఉంటుంది. బాలవకరణం అధిపతి బ్రహ్మ, ధర్మకార్యాలకు అనువైన సమయం. అనంతరం కౌలవకరణం రాత్రి 3:48 వరకు ఉన్నది. ఈ కౌలవకరణానికి అధిపతి మిత్రుడు, ద్వాదశాదిత్యుల్లో ఒకడు, ఈయన కూడా శుభంకరుడు. తర్వాత అమృత ఘడియలు పగలు 3:05 నుంచి 4:34 వరకు. దుర్ముహూర్త సమయం 8:34 నుంచి 9:20 వరకు ఉదయం. తర్వాత రాత్రి మళ్ళీ 10:44 నుంచి పునర్దుర్ముహూర్తం 11:34 వరకు ఉన్నది. వర్జ్యం ఉదయం 7:41 వరకు, కిందటి రోజు ప్రారంభమయ్యి అంటే తెల్లవారుజామున ప్రారంభమయ్యి ఉదయం 7:41 వరకు వర్జ్యం. మళ్ళీ పునర్వర్జ్యం రాత్రి 3:02 నుంచి 4:34 వరకు. 29/10 విశేషం ఏంటంటే యమద్వితీయ అంటారు. భగినీ హస్త భోజనం ఒక విశేషమైన సంప్రదాయం అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. హిందూ ధర్మం ఇది భగినీ హస్త భోజనం. ఉద్యోగరీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ సోదరి సోదరులు దూరదూరంగా ఉంటుంటారు. అలాంటి సమయంలో కార్తీక శుద్ధ విద్య అంటే దీపావళికి 3వ రోజు, ఎవరు ఎక్కడ ఉన్నా కూడా తమ చెల్లెళ్ళ ఇంటికి వెడతారు, లేదా తమ అక్కలు అక్కగారింటికి వెడతారు, చెల్లెలింటికి వెడతారు, కానుకలు తీసుకువెడతారు, చీర రవిక గాజులు బొట్టు పసుపు కుంకుమలు సమర్పిస్తారు. చెల్లెలు అయితే అన్నగారికి నమస్కారం చేస్తుంది, అక్కగారు అయితే తమ్ముడు నమస్కారం చేస్తాడు. ఆ రోజు ఆ భగిని అంటే సోదరి భగిని హస్త భోజనం చేయవలసిన తిథి అండి ఆ రోజు, కర్తవ్యం. అలా వాళ్ళు భోజనం చేసి అప్పుడు వాళ్ళ శక్తి కొద్దీ ఆ భగిని అన్నగారికి బట్టలు పెడుతుంది. ఇది మనకు యుగ యుగాల నాటి సంప్రదాయం భగినీ హస్త భోజనం. అది విశేషమైనటువంటి పర్వదినం. తర్వాత ధన్వంతరి ద్వితీయ అంటారు. ధన్వంతరిని ఆరాధించే విశేషమైనటువంటి రోజు. చంద్రదర్శన విశేషం అనుకున్నాం కదా ఇంతకుముందు. త్రిపుష్కర యోగం కూడా ఉంది, అది 29/10 విశేషం. అంటే తప్పనిసరిగా భగినీ హస్త భోజనం గుర్తుపెట్టుకోవాలి భారతీయులందరూ కూడా.